సీరియల్ నటులు రవికృష్ణ నవ్యస్వామి ఇద్దరు కలిసి టార్మాలో ప్రసారమయ్యి ఆమె కథ సీరియల్తో కలిసి నటించారు. కలిసి నటించిన వీళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఆమె కథ సీరియల్ అప్పటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి తగినట్టుగా వీళ్ళిద్దరు తరచూ కలిసి కనిపిస్తుంటారు. శ్రీదేవి దామ కంపెనీ డీసో అలాగే స్టార్మాలో ప్రసారమయ్యి ఈవెంట్స్ లో కూడా వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి కనిపిస్తూ ఉంటారు. ఇలా వీళ్ళిద్దరు తరచూ కలిసి కనిపించడంతో వీళ్ళిద్దరూ త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నారు అంటూ వార్తలు ఇంకా మరింత బలపడుతూ వస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరూ బయట రిలేషన్షిప్ ఏంటని తెలుసుకోవాలని చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళందరూ ఎదురుచూపులు పలిస్తూ ఒక షోలో రోజుతో ఒక నవ్యస్వామి రవికృష్ణకు ఐ లవ్ యూ చెప్పేసింది. నవ్యస్వామి రవికృష్ణకి ఐ లవ్ యూ చెప్తూ, ఐ లవ్ యూ రవికృష్ణ, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను చాలా మారిపోయాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ ప్రోమోని స్టార్మా రిలీజ్ చేసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ చూసి చాలా సంబరం పడిపోయారు. అయితే ఇది షో గురించి కాదు, నిజంగా రియల్ లైఫ్ అంటూ ఈ షోలో చూస్తుంటే అర్థమవుతుంది. అదే నిజం కావాలి అంటూ, నిజమైతే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఏమైంది అన్నది చూద్దాం.